हेलो स्टूडेंट्स, वेलकम टू ऑनलाइन क्लासेस बोर्ड ऑफ इंटरमीडिएट एजुकेशन तेलंगाना। माय नेम इज दुर्गा देवी। आई एम वर्किंग इन गवर्नमेंट जूनियर कॉलेज मुदिगोंडा। ओए ग्रूप लो सेकंड ईयर लोनी ग्रूप सब्जेक्ट लो मूडव पेपर ऑफिस मैनेजमेंट। स्टूडेंट्स, Today we will discuss the third unit of office management. The third unit is office accommodation and environment. Students, manamu karyalaya nirvahana ane paper lo moodava paathyamsam aina karyalaya vasati mariyu vatavaranamu ane paatamu gurinchi ee video lo charchinchukundamu. The object of this unit is to know the following: Introduction to office accommodation, Nirvachanam, Parichayam, Principles, Sutralu, Location of office, Karyalayam yokka sthanam, Office building, Karyalaya bhavanam, Office layout, Karyalaya layout, Office environment, karyalaya vatavaranam, types of lighting system, velutaru paddhatulu, ventilation, prasarana, interior decoration, antargata karyalaya antargata alankaranam. In this video, we will discuss the following. ఈ వీడియోలో మనము ఈరోజు ఈ క్రింది వాటి గురించి తెలుసుకుందాము. Introduction to office accommodation, నిర్వచనం, principles, సూత్రాలు, location of office, కార్యాలయం యొక్క స్థానం, office building, కార్యాలయ భవనం. Introduction of office accommodation. Every office manager is concerned about getting office work performed with maximum efficiency and minimum cost. Office staff is to work efficiently, it must be properly accommodated and proper working conditions. Office manager తక్కువ వ్యయంతో సిబ్బంది నుండి గరిష్ట సామర్థ్యాన్ని పొందటానికి ప్రయత్నిస్తాడు. మంచి నైపుణ్యం గల ఉద్యోగులను ఎంపిక చేసి వారికి సరైన శిక్షణ ఇచ్చి వారికి తగ్గ పనిలో నియమించినప్పుడు ఆఫీస్ మేనేజర్ గరిష్ట సామర్థ్యాన్ని పొందగలుగుతాడు. కార్యాలయ సిబ్బంది వారి పనిని సమర్థవంతంగా నిర్వహించవలసినంటే వారికి సరైన వసతులు సౌకర్యాలు కల్పించవలసి ఉంటుంది. అలాగే వారికి తగిన పరికరాలను కూడా అందజేయాలి. వ్యయాలు తగ్గించడంలో పని సామర్థ్యాన్ని పెంచడంలోనూ ఆధునిక పరికరాలను ఉపయోగించాలి. అంటే మనము ముందు ఒక వ్యాపార సంస్థను ఎట్లా ప్రారంభించాలి, ఏ వ్యాపారం చేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత దానికి కావలసిన సిబ్బందిని ఆఫీసు మేనేజరు ఎంపిక చేస్తాడు. ఎంపిక చేసిన తర్వాత వాళ్ళకి సరి అయిన శిక్షణ ఇస్తాడు. శిక్షణ ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న గరిష్ట సామర్థ్యాన్ని పొందటానికి ప్రయత్నిస్తాడు. అలా చేయటం వల్ల వ్యయము తగ్గుతుంది, సామర్థ్యము పెరుగుతుంది.
ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచడానికి, పనిలో నైపుణ్యం సాధించడానికి ఆధునిక పరికరాలను కూడా సమకూర్చవలను. ఆధునిక పరికరాలు లేకుండా పనిని సమర్థవంతంగా నిర్వహించటం కష్టమవుతుంది. అంటే ఇక్కడ ఆధునిక పరికరాలను కొనుగోలు చేసినప్పుడు ఖర్చు అవుతుంది, కానీ దానివలన పని తొందరగా అవుతుంది మరియు టైము సేవ్ అవుతుంది. కాబట్టి ఆ మేనేజరు తక్కువ ఆధునిక పరికరాలను ఉపయోగించటానికి, వాళ్ళ దగ్గర సిబ్బంది సామర్థ్యాన్ని పెంచటానికి చాలా ప్రయత్నిస్తాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆఫీస్ అకామిడేషన్. వైల్ డిసైడింగ్ అబౌట్ ఆఫీస్ అకామిడేషన్, ద ఆఫీస్ మేనేజర్ షుడ్ బేర్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ ఇన్ మైండ్. ఆఫీస్ మస్ట్ బి లొకేటెడ్ ఎట్ సమ్ కన్వీనియంట్ ప్లేస్. ఆఫీస్ స్పేస్ షుడ్ బి సఫిషియంట్ ఫర్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ నీడ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ప్రొవిజన్ ఫర్ ద కన్వీనియన్సెస్ అండ్ ఎమినిటీస్ రిక్వైర్డ్ ఫర్ స్టాఫ్, ఎగ్జాంపుల్ వాష్రూమ్, రెస్ట్ రూమ్, ఎక్సెట్రా. సర్వీస్ ఫెసిలిటీస్ లైక్ టెలిఫోన్, లిఫ్ట్, బ్యాంకింగ్ అండ్ పోస్ట్ ఆఫీస్ నియర్ ద ఆఫీస్ ప్రెమిసెస్. మంచి వ్యవస్థను సిద్ధం చేయుటకు వీలుగా మరియు సౌకర్యవంతంగా ఉండినట్లు కార్యాలయ ప్రదేశాన్ని నిర్ణయించాలి. అంటే వ్యవస్థ సిద్ధము చేయుటకు వీలుగా ఉన్నప్పుడు కార్యాలయ ప్రదేశము అన్నిటికీ అనుకూలంగా ఉండేటట్లు చూసుకోవాలి. భవిష్యత్తులో పనికి వచ్చే విషయాలను కూడా దృష్టిలో ఉంచుకొని కార్యాలయ ప్రదేశాన్ని నిర్ణయించాలి. అంటే ఇప్పుడు మామూలుగా ఒక వ్యాపార సంస్థను ప్రారంభించినప్పుడు ఆ సంస్థ వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటారు. అంటే ఇన్ని లక్షలు చేయాలి, ఇన్ని కోట్లు చేయాలి అని. భవిష్యత్తులో వారి వ్యాపారము బాగా అభివృద్ధి చెంది వారు బాగా కస్టమర్లకు వాళ్ళ వస్తువుల మీద బాగా నమ్మకం కుదిరినప్పుడు వ్యాపారాన్ని విస్తరించవలసి వస్తుంది. అలాంటి సందర్భాలలో వ్యాపారస్తులు ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్లేసులో ఇంకా సౌకర్యాలు పెంచుటకు వీలుండదు. కాబట్టి వ్యాపార కార్యాలయ వసతులు సంబంధించిన విధంగా వ్యాపారస్తుడు భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లేని పక్షంలో ఉద్యోగస్తులు సిబ్బంది ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎందుకు అంటే అవసరాలు పెరిగి వారు ఎక్కువ మందిని నియమించవలసి వస్తుంది. అలాంటప్పుడు ఉన్న ప్లేసు సరిపోక వారు చాలా ఇబ్బంది పడాలి. కాబట్టి ఈ సూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యాలయాన్ని నిర్ణయించేటప్పుడు భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసుకోవాలి. లేని పక్షంలో వాళ్ళు ఇబ్బంది పడవలసి వస్తుంది. కార్యాలయ సిబ్బందికి కావలసిన సౌకర్యాలను అనగా వాషింగ్ రూమ్, రెస్ట్ రూమ్, వాటర్ కూలర్స్, క్యాంటీన్ మొదలగునవి ఏర్పాటు చేయాలి. ఎలాగ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు షిఫ్ట్ల వారీగా పనిచేస్తారు. అలాంటి సందర్భాలలో వారు నైట్ షిఫ్ట్లో ఉన్నప్పుడు ఇళ్ళకి వెళ్ళటానికి సౌకర్యాలు ఉండవు. ఆ సందర్భాలలో వాళ్ళు రెస్ట్ తీసుకొనుటకు, వాళ్ళ పని అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకొనుటకు ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే కొంతమంది నైట్ డ్యూటీలు చేసి ఇళ్ళకి వెళ్ళటానికి వీలుగా రవాణా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలి. అలా చేయని పక్షంలో సిబ్బంది ఇబ్బంది పడతారు, వాళ్ళు సమర్థవంతంగా పనిచేయలేరు. కాబట్టి షిఫ్టుల్లో పనిచేసే వారు ఉన్నప్పుడు వారికి కావలసిన సౌకర్యాలను కల్పించాలి. లేని పక్షంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఎండాకాలం
ఆ బ్యాంకుల్లో కానీ ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు చూసారా, అక్కడ వాటర్ కూలర్స్ ఫ్రీ ఇవన్నీ ఉపయోగిస్తారు. ఎందుకు అంటే ఎండాకాలం ఉక్కపోతగా ఉండి వాళ్ళు సరిగా పనిచేయలేరు కాబట్టి తప్పనిసరిగా సిబ్బందికి అనుకూలంగా ఉండేటట్లు కూలర్స్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అలాగే రూమ్ హీటర్స్ని ఫారెన్ కంట్రీస్లో రూమ్ హీటర్స్ని ఏర్పాటు చేస్తారు. రూమ్ హీటర్స్ ఎందుకు అంటే శీతాకాలంలో అక్కడ -డిగ్రీలలో చలి ఉంటుంది, అలాంటప్పుడు సిబ్బంది పనిచేయటానికి సుముఖంగా ఉండరు. ఆ రూముల్లో వేడి వాతావరణం కల్పించినట్లయితే సిబ్బంది తమకు అనుకూలంగా ఉండేటట్లు చూసుకుంటూ పనిని సమర్థవంతంగా చేయగలుగుతారు. లేని పక్షంలో పని ఆలస్యం జరుగుతుంది, తప్పులు దొర్లుతాయి, టైంకి పని అవ్వదు. కాబట్టి తప్పనిసరిగా సిబ్బందికి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేయటం చాలా చాలా అవసరం. 4వ పాయింట్, కార్యాలయంలో టెలిఫోన్, లిఫ్ట్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ మొదలగు సౌకర్యాలు అందుబాటులో ఉంచాలి. కార్యాలయాన్ని బ్యాంకులు, రవాణా, మార్కెట్, పోస్ట్ ఆఫీస్ మొదలగు వాటికి దగ్గరలో ఉండేటట్లు ఏర్పాటు చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు చిన్న చిన్న వ్యాపార సంస్థలు అయితే ఒక్క అంతస్తులో ఉంటాయి, అదే పెద్ద పెద్ద మాల్స్ అయితే 2 అంతస్తుల్లో ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువ అంతస్తుల్లో ఉంటాయి. అప్పుడు లిఫ్ట్ సౌకర్యం లేకపోయినట్లయితే సిబ్బంది ఇబ్బంది పడతారు. అలాగే ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటే ఆఫీసు లోపలే సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం. ఎందువల్ల ఇంటర్నల్ కమ్యూనికేషన్ అవసరము అంటే ఆ సమాచారాన్ని ఒక అంతస్తు నుండి ఇంకో అంతస్తుకు, ఒక సెక్షన్ నుండి ఇంకో సెక్షన్కి పంపవలసి వచ్చినప్పుడు కింద పనిచేసే గుమస్తాలు కానీ వీళ్ళు వాళ్ళకి సరిగా తెలియక, సబ్ స్టాఫ్ కూడా సరిగ్గా వాళ్ళకి అర్థం కాక ఒక విషయాన్ని ఇంకో విషయంగా మార్చి చెప్పడం వల్ల తప్పులు దొర్లవచ్చు. అందువలన తప్పనిసరిగా ఇంటర్నల్ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా అవసరము. అలా ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఉండటం వల్ల ఇబ్బంది ఉండదు. లిఫ్ట్ ఎందుకు అంటే ఎక్కువ అంతస్తులు ఉన్నప్పుడు వారు ఎక్కి దిగటం వల్ల ఆ ప్రభావం మెట్లు సిబ్బంది మీద బాగా పడుతుంది. కాబట్టి లిఫ్ట్ ఉండటం వల్ల వారు సౌకర్యవంతంగా ఉండి వారు వెళ్ళి వారి ప్లేసుల్లో కూర్చొని పనిని చేయగలుగుతారు, లేనిచో ఇబ్బంది పడవలసి వస్తుంది. అలాగే కార్యాలయాన్ని బ్యాంకులు, రవాణా, మార్కెట్, పోస్ట్ ఆఫీస్ మొదలగు వాటికి దగ్గరలో ఏర్పాటు చేసినట్లయితే కార్యాలయానికి వచ్చే సిబ్బందికి కానీ తర్వాత కార్యాలయానికి వచ్చే కస్టమర్స్కి కానీ సౌకర్యంగా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ మొదలగు వాటిని కూడా దగ్గరలోనే ఉంచాలి. ఈ ఆఫీసులన్నీ పట్టణాలలోనే ఏర్పాటు చేస్తారు కానీ గ్రామాలలో ఏర్పాటు చేయరు. ఎందుకు అంటే గ్రామాలలో ఈ సౌకర్యాలన్నీ ఉండవు. ఉదాహరణకు సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ హైదరాబాదు చుట్టుపక్కలే ఉన్నాయి. ఎందువల్ల హైదరాబాదు చుట్టుపక్కలే ఏర్పాటు చేశారు అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉన్నది, మిగతా రైలు మార్గాలు కానీ రోడ్డు మార్గాలు కానీ ఉన్నాయి, అంటే బస్సు సౌకర్యము అన్నీ కూడా ఉన్నాయి. దాని వలన కార్యాలయానికి వచ్చే కస్టమర్స్ కానీ ఉద్యోగస్తులకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఎప్పుడైనా సరే కార్యాలయాలని పట్టణాల్లోనే ఏర్పాటు చేస్తారు, గ్రామాలలో ఏర్పాటు చేయరు. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ రావటం మూలాన గ్రామాలలో వైఫై సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా సరిగ్గా ఉండవు, మరియు కరెంటు పోతూ ఉంటుంది. కాబట్టి ఆఫీసులన్నీ కూడా పట్టణాలలోనే ఏర్పాటు చేస్తారు కానీ గ్రామాలలో
ఏర్పాటు చేయటానికి ఇష్టపడరు. ఎందుకంటే మార్కెటు రవాణా సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండాలి. తయారైన సరుకుని చేరవేయడానికి కానీ మా వాళ్ళకి కావలసిన ముడి సరుకుని తెచ్చుకోవడానికి కానీ కంపల్సరీగా రవాణా సౌకర్యాలు ఉండాలి. లేకపోతే కస్టమర్స్ ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా వ్యాపార సంస్థలు ఇవన్నిటినీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఆఫీసులను ఏర్పాటు చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. లొకేషన్ ఆఫ్ ఆఫీస్. ఎవ్రీ ఆఫీస్ మేనేజర్ షుడ్ గివ్ ఏ ఫుల్ అండ్ ప్రాపర్ కన్సిడరేషన్ టు ఏ సూటబుల్ లొకేషన్ for his office. Location or site is an important consideration. Unsuitable location may result waste of resources and efforts and loss of time, inconvenience to office staff as well as the persons dealing with. Prati office manageru కార్యాలయ స్థానం ఎంపిక చేసేటప్పుడు బాగా పరిశీలించి అనుకూలమైన స్థలాన్ని ఆఫీసు కొరకు ఎంపిక చేస్తారు. కార్యాలయ స్థలం అనేది చాలా చాలా ముఖ్యము, చాలా చాలా ముఖ్యము. అనుకూలమైన స్థలం లేని ఎడల ఇబ్బంది పడవలసి ఆఫీస్ లొకేషన్ లేక కార్యాలయ స్థలము. ప్రతి కార్యాలయ నిర్వాహకుడు తన యొక్క ఆఫీసు కొరకు మంచి ప్రదేశాన్ని సిద్ధం చేయవలెను. మంచి ప్రదేశం ఆఫీసుకు లేకపోతే వనరులు మరియు సామర్థ్యాలు మరియు ఫలితాలు నిరుపయోగం అవుతాయి. కాలం వృధా అగును. కస్టమర్స్ అసౌకర్యంగా ఉంటుంది. ఎలాగంటే కార్యాలయ సిబ్బందికి సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే కార్యాలయాన్ని ఎక్కడో ఊరి చివరిలో లేక ఏ మారుమూల గ్రామంలోనూ ఏర్పాటు చేశారో అనుకుందాము. దానివలన సంస్థలో పనిచేసే సిబ్బందికి కానీ ఇతరులకు కానీ రవాణా సౌకర్యములు లేక ఇబ్బంది పడతారు. అలాగే వారికి మార్కెట్ సౌకర్యాలు కూడా ఆ ప్రదేశానికి రాక వారి సంస్థకు కావలసిన ఇతర సౌకర్యాలు మరియు ముడి సరుకులు తెచ్చుకోవడానికి కానీ అయిపోయిన సరుకుని పంపించడానికి కానీ చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ కార్యాలయ నిర్వాహకుడు స్థలాన్ని ఎంపిక చేసేటప్పుడు కస్టమర్స్ని, సిబ్బందిని మరియు ఇతర విషయాలని గుర్తుంచుకొని కార్యాలయ ప్రదేశాన్ని నిర్ణయించవలను. లేకపోతే సమయము వృధా అవుతుంది, కార్యాలయ సిబ్బందికి అసౌకర్యంగా ఉంటుంది, సంస్థకు వచ్చే వ్యక్తులు కూడా రాక వారి వ్యాపారం మనుగడ కూడా దెబ్బతింటుంది. కాబట్టి తప్పనిసరిగా కార్యాలయ స్థలాన్ని సరి అయిన ప్రదేశంలో ఎంచుకొని సిద్ధం చేయవలను. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కార్యాలయాలను ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు ఇలాంటి సిటీలలోనే ఏర్పాటు చేస్తారు. ఎందువల్లంటే సిటీలలో రవాణా సౌకర్యం కానీ మరియు కావలసిన సిబ్బంది వారికి ట్రైనింగ్ ఇవ్వటానికి కానీ అన్నీ దొరుకుతాయి. వాళ్ళ సంస్థకు ఉత్పత్తి చేసిన వస్తువులకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా కార్యాలయ నిర్వాహకుడు ప్రదేశాన్ని సిద్ధం చేసేటప్పుడు ఇవన్నీ గుర్తు ఉంచుకొని సిద్ధము చేయవలను. లేనిచో చాలా విధములుగా ఇబ్బంది పడవలసి వస్తుంది. ద ప్రాబ్లమ్ ఆఫ్ లొకేషన్ ఎరైజెస్ అండర్ వన్ ఆర్ ద అదర్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ఏ బిజినెస్ ఎంటర్ప్రైజెస్. ద increased volume of work may require location plan or no longer sufficient for the expanding business, and therefore entire expansion of the existing office or a new location. The facilities
provided in the original location plan are no longer sufficient for the expanding business, and therefore the entire expansion of the existing office a new location is necessary. The lease for the office premises has expired and the owner of the premises is not prepared to renew it. Shifting of the business by the business enterprises from one state to other, one place to other. మనము వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు కార్యాలయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సొంత వ్యాపారం అయితే కొద్దిగా మందితోనూ కొద్దిగా ప్లేస్తో సరిపోతుంది. అలాగే పెద్ద పెద్ద వ్యాపారాలు అయినప్పుడు మరియు వ్యాపారాన్ని పెంచుకోవాల్సినప్పుడు వారికి ఉన్న మొదట ఉన్న ప్లేసు సరిపోదు. కాబట్టి తప్పనిసరిగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వ్యాపారాన్ని ప్రారంభించాలి. లేకపోతే ఏమవుతుంది అంటే భవిష్యత్ అవసరాలలో కార్యాలయము ఉన్న స్థలము సరిపోక సిబ్బంది పడతారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు క్లాసులో 30 పిల్లలు కూర్చునే ప్లేస్లో 60 కూర్చోబెట్టారనుకో, అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా కార్యాలయం ఇస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆఫీస్ బిల్డింగ్. చూసింగ్ ద రైట్ లొకేషన్ ఫర్ ద ఆఫీస్ ప్రిమిసెస్ ఈస్ యాజ్ కాంప్లికేటెడ్ యాజ్ దట్ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రాపర్ అండ్ సూటబుల్ బిల్డింగ్ టు అకామిడేట్. The office building should not only shape and size but also design for needs of the organization. The manager should try to premises which fulfill its requirements in the best possible manner. కార్యాలయ భవనాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత ఆ ప్రదేశంలో కావలసిన వసతులతో బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకోవడానికి దాని సైజు షేపు అన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. అలా లేని పక్షంలో అవసరాలకు తగిన భవనం ఎంపిక చేయటం కష్టం అవుతుంది. కాబట్టి ఒకవేళ ఈ విధమైన భవనం దొరకకపోతే సొంత భవనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా వ్యాపార వ్యవస్థ సిద్ధముగా ఉండాలి. వ్యాపార వ్యవస్థలో భవనం అనేది చాలా ముఖ్యము. కావలసిన స్థలము ఉద్యోగస్తులకు అనుకూలముగా భవనాన్ని ఏర్పాటు చేయలేకపోతే పని సక్రమంగా జరగదు. కాబట్టి తప్పనిసరిగా ఉద్యోగస్తులను దృష్టిలో పెట్టుకొని వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆఫీసు భవనాన్ని ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. వ్యాపారంలో భవనం అనేది చాలా ముఖ్యము. The construction of one's own office building may be necessitated in the following. First one is when the business is large and well established. Second one, demand for the products of the organization. Third one is when specific type of building required for office purpose, generally air condition, a sound proof, etc. వ్యాపార వ్యవస్థ పెద్దది మరియు బాగా అభివృద్ధి చెందినది అయినప్పుడు ఇంకా సంస్థ ఉత్పత్తి చేసే ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నప్పుడు. నెక్స్ట్ కొన్ని వ్యవస్థలకి ఎయిర్ కండిషను సౌండ్ ప్రూఫ్ కావాలి. ఎట్లాగంటే సాఫ్ట్వేర్ కంపెనీలలో ఎక్కువ శాతం కంప్యూటర్ మీద వర్క్ చేస్తారు. అప్పుడు తప్పనిసరిగా ఏసీలు ఉండాలి. అలాగే వారికి కావలసిన వైఫై మిగతా నెట్ ఈ సౌకర్యాలు కూడా ఉండాలి. లేని పక్షంలో వాళ్ళు
ఆ పని చేయటానికి సుముఖంగా ఉండరు మరియు ఇబ్బంది ఉంటుంది. ఇంకొక ఉదాహరణ ఏమిటంటే సౌండ్ ప్రూఫ్. సౌండ్ ప్రూఫ్ అంటే బయట నుంచి ఎలాంటి శబ్దాలు కూడా పనిచేసే ప్రదేశంలోకి వినపడకూడదు. అంటే వారు పనిచేసేటప్పుడు ఆ సౌండ్ బయట నుంచి శబ్దాలు రావటం వల్ల వారు పనిని సక్రమంగా చేయలేరు. అలాగే ఇంకొక ఉదాహరణ, ఇప్పుడు మనకి ఆడియో కంపెనీస్ ఉన్నాయి, పాటల రికార్డింగ్ ఇంకా రకరకాల రికార్డింగ్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి సౌండ్ ప్రూఫ్ అనేది తప్పనిసరి. సౌండ్ ప్రూఫ్ కనుక లేకపోతే బయట నుంచి శబ్దాలు వినబడి వారు పనిని సమర్థవంతంగా నిర్వహించలేరు, పనిలో జాప్యం ఏర్పడుతుంది, వ్యయం కూడా అవుతుంది, సమయానికి కావలసిన పనిని సక్రమంగా నిర్వర్తించలేక మా ఉద్యోగస్తులు ఇబ్బంది పడతారు. కాబట్టి ఏ వ్యాపార సంస్థ ఎలా దానికి అవసరాలకు అనుగుణంగా భవనాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇంకొక ఉదాహరణ చెప్తాను, సొంత వ్యాపారానికి తక్కువ ప్లేస్ ఉన్నా సరిపోతుంది, అక్కడ పనిచేసే వాళ్ళు కూడా తక్కువ మందే ఉంటారు. అలా కాకుండా మాల్స్ అట్లాంటి వాటి చోట ఎక్కువ మంది పనిచేస్తారు, ఎక్కువ ప్లేస్ కావాలి, మరియు అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఉద్యోగస్తులు పనిచేయటానికి వీలుగా అన్ని రకాల సౌకర్యాలని కల్పించాలి, లేకపోతే పని ఇబ్బంది అవుతుంది. కార్యాలయ భవనము యొక్క ప్రాముఖ్యత. కార్యాలయ భవనము ఎంత ముఖ్యమో మనము ప్రదేశాన్ని ఎంపిక చేసే దానిని బట్టి ఉంటుంది. కార్యాలయ భవనము ఎంపిక చేసిన తరువాత దానిని ఏ సైజులో కావాలి, ఎలా కావాలి అని మనము తగిన డిజైన్లు ఉండి అన్ని ఆఫీస్ అవసరాలకు తగిన విధముగా ఉండాలి. అవసరాలకు తగిన భవనం ఎంపిక చేయటం కష్టము. కాబట్టి మేనేజరు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని సరైన భవనాన్ని ఎంపిక చేయవలసి ఉంటుంది. ఒకవేళ సరైన భవనం దొరకపోయినైతే, అద్దె భవనం దొరకనట్లయితే సొంత భవనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దృష్టిలో ఉంచుకోవాలి. ఎలాగా అంటే వ్యాపారము వాళ్ళు బాగా పేరు పొందినదైనప్పుడు మరియు సంస్థ తయారు చేసే ఉత్పత్తులకు డిమాండ్ ఉన్నప్పుడు, లేని పక్షంలో సొంత భవనము దొరకపోతే ఇబ్బంది పడవలసి వస్తుంది. ఉద్యోగస్తులు తగిన విధంగా పనిచేయలేరు, వ్యయం నష్టమవుతుంది, తద్వారా వ్యాపారం దెబ్బతింటుంది. కాబట్టి తప్పనిసరిగా వ్యాపారస్తులు ఆ భవనాన్ని ఏర్పాటు చేయవలనంటే ఖచ్చితంగా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆ భవనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎలాగంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనకి మాల్స్ గురించి, డీమార్ట్ మొదలైన వాటి గురించి మీకు అందరికీ తెలుసు. అలాంటి వాటిని ఏర్పాటు చేసేటప్పుడు కావలసిన సౌకర్యాలు, స్థలము చూసుకోవాలి. డీమార్ట్ అనేది చాలా చోట్ల ఉంది. ఒక్కొక్క దాంట్లో 5 లేక 6 అంతస్తులు ఉంటాయి. అలాంటప్పుడు అక్కడ ఉన్న సిబ్బందికి ఇబ్బంది ఉండకూడదు, మరియు వారి దగ్గరకు వచ్చే కస్టమర్స్కి కూడా ఇబ్బంది ఉండకూడదు. కాబట్టి మేనేజరు కార్యాలయ భవనాన్ని వ్యాపార సంస్థని కానీ ఏర్పాటు చేసుకునేటప్పుడు అన్ని విషయాలు దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయాలి, లేకపోతే పని సక్రమంగా అవ్వదు, పనిలో జాప్యం ఉంటుంది, మరియు వారి వ్యాపార మనుగడ కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వ్యాపారాన్ని ఏర్పాటు చేసేటప్పుడు, భవనాన్ని ఎంపిక చేసేటప్పుడు తప్పనిసరిగా రవాణా సౌకర్యాలు అవన్నీ కూడా ఆలోచించుకొని ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళ వ్యాపారము. స్టూడెంట్స్, ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన పాఠము కార్యాలయ వసతి వాతావరణము, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీనిలో ముఖ్యమైన పాయింట్లు మీరు వ్రాసుకోగలరు. వ్రాసుకున్నట్లయితే మీకు తర్వాత నోట్స్ ఉపయోగపడుతుంది, ఎగ్జామ్లో కూడా పనికి వస్తుంది. కాబట్టి మీరు అన్ని పాయింట్లని సక్రమంగా రాసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే
ఈ యూనిట్ నుంచి మనకి